సహజంగా అధికార పక్షంలో పదవుల కోసం పోట్లాట జరుగుతూ ఉంటుంది. పదవుల కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్న తరుణంలో అందరినీ సంతృప్తిపరచడం ఏ పార్టీ అధిష్టానానికైనా కష్టమే. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయి విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో కూడా అనేక నియామకాల విషయంలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. పార్టీ నేతల మధ్య సఖ్యత మాట దేవుడరుగు ఇప్పుడు మొత్తం అనైక్యతకు ఆస్కారం ఇస్తుంది. అధికారంలో ఉండగా చక్రం తిప్పిన ఆ నలుగురే ఇప్పుడు విపక్షంలోనూ జగన్ కోటరీలో చేరి మొత్తం కథ నడుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారి తీరు మీద కేడర్లో చాలా అసంతృప్తి కనిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియా వ్యవహారాల్లో జరిగినటువంటి నియామకాల మీద అసంతృప్తి బాహాటంగానే వెలిబుచ్చారు. సజ్జల భార్గవ రెడ్డిని పక్కన పెట్టి దొడ్డ అంజిరెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినటువంటి నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను తెలియజేశారు. అయినా పార్టీ అధిష్టానంలో పెద్దగా కదలకలేదు. అంతకుముందు విద్యార్థి విభాగ నియామకాల్లోనూ కూడా ఇదే రీతిలో అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పీడిఎస్సీలో పనిచేసి ఒకనాడు జగన్ వ్యతిరేకంగా పనిచేసినటువంటి రవిచంద్ర అనే నాయకుడిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ వింగ్ లీడర్గా నియమించడం పట్ల ఆ పార్టీ విద్యార్థి విభాగంలోని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసనని నేరుగా అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల పార్టీకి సలహాదారుడుగా జగన్మోహన్ రెడ్డి కోటరీలో చేరిన అధినేతకు కూడా నాయకుడికి కూడా విషయం చేరవేసినప్పటికీ ఫలితం కనిపించట్లేదన్న అభిప్రాయం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చక్రం తిప్పి మొత్తం నియామకాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుల విషయాల్లో కూడా ఇదే పందా కనిపిస్తుంది. కొన్ని చోట్ల మొత్తం ఉమ్మడి జిల్లాకి ఒక అధ్యక్షుని నియమిస్తే కొన్ని చోట్ల విభజించినటువంటి జిల్లాలకు అధ్యక్షులు నియమించారు. ఇలా ఎందుకు జరుగుతుందన్నది ఎవరికీ అంతుపట్టని వ్యవహారంగా ఉంది. ఏదైనా ఒక పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల పదవులు కానీ లేదంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఇస్తే సంబంధిత ప్రాంతానికి పరిమితమై ఇస్తూ ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ అందుకు భిన్నంగా కొన్ని చోట్ల మొత్తం ఉమ్మడి జిల్లాకు, పూర్వపు జిల్లాకు ప్రెసిడెంట్లు పెట్టి, కొన్ని చోట్ల కొత్త జిల్లాలకు ప్రెసిడెంట్లు పెట్టడం ఏంటో అర్థం కాని విషయంగా మారిందన్న అభిప్రాయం ఉంది. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలోనూ కూడా అదే తీరులో ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియామకాలు చేసిన తర్వాత కూడా చాలామంది స్పందిస్తున్న దాఖలాలు లేవు. అధిష్టానం అధికారికంగా ప్రకటించినప్పటికీ చాలామంది కదలడం లేదు. దీంతో వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జీల నియామకం నుంచి రాష్ట్ర స్థాయి నియామకాల వరకు అనేక రూపాల్లో అసంతృప్తి, అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. దీన్ని సరిచేసే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందా అంటే ప్రశ్నార్థకమే. అధికారంలో ఉండగా కూడా అనేక వ్యవహారాల్లో ఇదే రీతిలో కిందన పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి కనిపించినా దాన్ని సరిచేసుకున్న దాఖలాలు లేవు. చివరికి అది ఆ పార్టీని పీకలదాకా ముంచడానికి కారణమైంది. ఇప్పుడు కూడా అదే పందాలో విపక్షంలో ఉండి కూడా అందరినీ సమన్వయపరిచి, అందరి అభిప్రాయాలు తీసుకుని, అందరితో కలిసి నిర్ణయం తీసుకునే బదులుగా ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ అధిష్టానం ఉందా అన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతుంది. ఇది వైఎస్ఆర్సీపీకి మరోసారి కీడు తెచ్చే అంశంగా కనిపిస్తుంది. మరి దాన్ని సరిచేసుకుంటారో లేదంటే ఇదే పందాలో కొనసాగుతారో ఆ పార్టీ ఇష్టం. విడనిస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.